एमएलएना बेदा साधन आड़ पट्टुकड़ा बेद पट्टुकने लिया पट्टुकड़ो लेने परस्थित आटो दूलकने परस्थित पुलिस पकड़ो पकड़ो पक अंदर गोड़ी चूस्ते तोलका लेकिन इंटर गड़क अंदर गोड़ी जगन एम चेस्ट उन्नी वाली पड़ते इंटर वर के वे चूसक उड़ा एंतना वाली इरवे मुफ संवस पिंजल रावे वाल सैक्रम चूसक पक्न गुरी पट्टा एंतना वाले चूसको वाली उड़ेद स्त्री चीटी पेद आटे आ गंटक आड़ पड़े आट पता तरफ कंपलसरी गल वैसी वैसी अंत कुछ प्रभु लेबर को सहाय से पेद प्रजर वाली व्यवस्था बी एनो दल का बागने अभी दबती मार्ग उपार्टी वस्तर मंत्री बेनिफिट కట్టడుగు వర్గాల నుంచి ఒక మధ్య తరగతి వర్గాల వరకు ఆయన ఎంతో మందికి ఉపయోగపడుతున్నాడు అందుకనే ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం పెడుతున్న పథకాలన్నీ పేదలకు చేరుతున్నాయా చేరుకుంటే డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు ఇన్ని కోట్లు రిలీజ్ చేస్తున్నారు కదా ఇదంతా ప్రజలకు చేరుతున్నట్టు చేరుకున్నా అంటే మధ్యలో వాళ్ళు జీనీ లేరు కదా అకౌంట్ల దగ్గర వేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న వాలంటీర్ వ్యవస్థ కూడా మంచిదే ఇటీవలే పార్టీ మారారు ఇప్పుడుండే సిచువేషన్ బట్టి నేను జగన్ అంటే ప్రజల్లో ఉండే నాడిని బట్టి నేను విన్న దాని బట్టి చెప్తాను అంటే చాలా రేషన్ కార్డులు తొలగించారు జగన్ అంటున్నారు మరి ప్రతిపక్షాలు ఇప్పుడు నాకు కూడా వ్యాపారం ఉంది నాకు బెనిఫిట్ లేదు అంటే నేను ఏమీ చెప్పట్లేదుగా నా కొడుకు ఉంది నాకు ఉంది నాకు కూడా బెనిఫిట్ లేదు కదా అయినప్పటికీ ఉన్నదే ప్రజల అభిప్రాయం చెప్తాను నా అభిప్రాయం అనుకోండి ప్రజలది కాదు నా అభిప్రాయం చెప్తాను మొత్తం మీద ఈ 18 నెలల పాలన జగన్ మీకు ఎలా అనిపిస్తుంది మొత్తం మీద అంటే ఇప్పుడు ఆయన ఇంకా కొత్త కదా కానీ సాధ్యమైనంత వరకు సంక్షేమ పథకాల మీద మొగ్గు చూపుతున్నాడు ఆయన ఇంకా భారీగా చేయాల్సినవి ఉన్నాయి కదా డెవలప్మెంట్స్ అండ్ డెవలప్మెంట్స్ అన్ని అయితేనే ఇవి సంక్షేమ పథకాలు ప్రజలకు సంక్షేమం ఏ ఒక్కరిని అది ఉన్నత స్థాయికి తీసుకెళ్ళట్లేదు తాత్కాలికమైన అంటే ప్రయోజనం అది ప్రస్తానికైతే వాళ్ళ జీవనం పర్మనెంట్ గా జరగాలంటే ఈ ఇండస్ట్రీస్ పరిశ్రమలు వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళకి గృహవస్తి పర్మనెంట్ గా ఏదో తాత్కాలికం ఇచ్చేస్తే వాళ్ళు అమ్ముకొని వెళ్ళేటట్టు కాకుండా ఒకమారి వాళ్ళ పేరుతో ఏదైనా ఒక పట్టా ఇస్తే అది వాళ్ళ జీవితకాలం వాళ్ళ వంశ పారపర్యం అనుభవించుకునేటట్టు ఉండాలి కానీ ఇచ్చింది అమ్ముకునే స్థాయికి వాళ్ళు రాకూడదు ఇంకొక దగ్గర నాకు లేదని వెళ్ళి తీసుకునే పరిస్థితి రాకుండా చట్టాలు ఆ విధంగా చేయాలి నేను పేదవాడిని జీవితకాలం పేదవాడిగానే ఉండకూడదు వాడిని నీకు డెవలప్ చేసావు ఉండడానికి పని కల్పిస్తే వాడు వృద్ధిలోకి రావాలి ఆ విధంగా సంక్షేమ పథకాలు కానీ ఏది చేసినా అభివృద్ధి చేసినా ఆ విధంగా ఉంటేనే మంచిదని నాకు అనిపిస్తుంది ప్రతిపక్షాల గురించి నేను మాట్లాడకూడదు నాకు తెలిసింది నేను చెప్పాను అంటే ఈ పదకాలన్నీ ఉచితంగా ఇవ్వడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు దాని గురించి మీరు అదే నేను ఇప్పుడేం చెప్పానా ఏదైనా వృద్ధిలోకి రావాలంటే పర్మనెంట్గా ఒక ఇల్లు ఒక పని కల్పించేస్తే అది జీవితం దాని గుండా డెవలప్ అయ్యేటట్టు ఉండాలి ఒక మరి సంక్షేమ పథకాలని డబ్బు ఇచ్చేసి ఆయన ఖర్చు పెట్టుకుని తినేసి జలసా చేసిన తర్వాత అదేవి ఉపయోగం కాదు వైసీపీ అండి ఏ కారణాల వల్ల అంటే బాగా చేశారా వాళ్ళు ఎలా ఉంది ప్రజలు ప్రజలకు తెలుసు కదా ప్రజలు బాగా తెలుస్తుంది
చాలా అదొకటి కారణం సార్ వాళ్ళ వల్ల ఇబ్బంది ఏం లేదు ఇంత బానే ఉంది వాళ్ళు పెట్టే పదకాలని చాలా బాగున్నాయి కదా పేద ప్రజలు చేరుతున్నాయి చాలా బాగున్నాయి రేపు 1వ తేదీ నుంచి మళ్ళీ రేషన్ బియ్యం ఉంటున్నాయి కదా అది సూపర్ అమ్మఒడి అని ఎలా పోనేండి ఆయన ఇచ్చే పదకాలన్నీ సూపర్ గా ఉన్నాయి తర్వాత ఏందంటే వ్యాపారాలు బాగున్నాయి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న అడిగి మరీ తీసుకుంటాం మీకు ఏం కావాలి గత 5 ఏళ్ళలో నాకు రేషన్ కార్డు లేదు ఒక అతను నాకు చెప్పాడు మన్న 2 నెలల ముందర అప్లై చేశారు వాలంటీర్ తీసుకున్నారు తీసుకున్న 2 నెలల్లో రేషన్ కార్డు ఇచ్చారు మన్న వాళ్ళు తీసుకున్నారు అలా ఉంది పరిపాలన ఈసారి టీడీపీ పరబాగ లక్ష్మి గారు వచ్చే అవకాశం ఉంది అన్నారు మరి దాని గురించి మేము అది ప్రజలు ఎలా ఓట్లేస్తే అలా కదండి కానీ మొత్తానికి మాత్రం వైసీపీ వస్తుంది కన్ఫర్మ్ అంటే చాలా మంది రేషన్ కార్డులు తొలగించారు ప్రభుత్వం అంటారు అయ్యంత ఏం లేదండి ఎవరు చెప్పింది అన్బా లక్ష్మి కూడా అభిమానులు ఉంటారు కదండి ఇబ్బంది ఏం లేదు రేషన్ కార్డులు అన్యాయం తొలగించారు అన్నారు లేదు లేదు బలవరండి అంటే వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందనేసి ఇందాక ముందే చెప్పాను కదా చాలా బాగుంది మన రాష్ట్రంలో బీజేపీ జనసేన వచ్చే అవకాశాలు ఉన్నాయా వీటిలో ఏమైనా అది నేను పవన్ కళ్యాణ్ అభిమానే ఆ సినిమా వరకే పరిమితం అంతేగాని బీజేపీ రావచ్చు దానికి వాళ్ళు కూడా అభిమానులు ఉంటారు కదా కొద్దిగా ఫైట్ ఉంటుంది నేను 2014 నుంచి 19 దాకా మాకు ప్రభుత్వం అది ఏం రాలేదు ఇతను వచ్చి ఈ కరోనా టైంలో మొత్తం బియ్యం కానీ క్యాష్ క్యాష్ కూడా ఇచ్చారు 1000 రూపాయలు ఇచ్చారు ఫస్ట్ నేను అదే తీసుకోవడం ప్రభుత్వం తరఫు గత ఆయన పరిపాలన ఏం తీసుకోలేదు మిగతా ఏ సీఎం దాంట్లో లేదు కానీ ఈ సీఎం దాంట్లో తీసుకున్నారు బాగానే ఉంది ఎలక్షన్లో వస్తే బీజేపీ రావచ్చు అనుకుంటున్నాం అంటే తెలంగాణలో వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చే అవకాశం అంటే కొద్దిగా క్రో ఊపులో ఉండదు కాబట్టి అది రావచ్చు అనుకుంటున్నాం సర్గ్రం చేస్తున్నది కాకపోతే ఇప్పుడు తెలంగాణలో ఒక రావచ్చు జనాలంతా ఆ భూమిలో ఉండరు ఆ టైప్లో కొంతమంది చేరుతున్నాయి కొంతమంది అవి లేవు ఈ లేవు అవి లేవు కొన్ని కారణాల వల్ల తీసేస్తా పడతా వస్తూ ఉండరు కొన్ని కారణాల వల్ల చాలా వరకు దొలికిచ్చారు చాలా వరకు దొలికిచ్చారు కరెంటు బిల్లు ఎక్కువ వస్తే నీకు అది లేదు ఇది లేదు ఏది లేదు ఏదేదో చెప్తా ఉంటారు రకరకాలుగా వాలంటీర్లు పనితీరు ఎలా ఉంది అంటే ఒక్కొక్క ఏరియాను బట్టి ఆ ఏరియాలో వాళ్ళు ఆ గ్రూప్ బాగున్నప్పుడు ఆ వాలంటీర్ బాగానే ఉండాలనిపిస్తుంది లేదంటే వాలంటీర్ ఒకరోజు